హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు అయితే కాంతారిస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. మీ ముందుగా నాకేంటంటే మీ నేమ్ బాగా నచ్చింది. అసలు మరి అదే సరిగ్గా బలకలే ఇప్పుడు మనతో పాటు కాంతారిస్సా గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, నాకు మీ నేమ్ నచ్చింది. ఓకే, అసలు మీ నేమ్ కి అర్థం ఏంటి? అర్థం ఏం లేదు, స్థితికి సంబంధించింది. వెరైటీ అని తెలియదు నాకు, నువ్వు చెప్తే తెలుస్తుంది. అంటే వెరైటీగానే అనిపిస్తుంది. నాకు తెలియదు, చాలా మంది చెప్తే తెలుస్తుంది అది. ఓకే, నేను ఊరికే ఒక అకారణంగా 4 అక్షరాలు సెలెక్ట్ చేసి ఊరికి RISA జోడిస్తే రీసా అయింది అంతే. సో కాంత్ అనేది నా పేరే, రజనీకాంత్ నుంచి కాంత్ రజనీ తీసేసిన. రజని అంటే చీకటి అని, చీకటిని వదిలేసిన అన్నట్టు. ప్రకృతి ప్రపంచం అనేటివి రెండు రకాలుగా వివరించారు. అవును. సో అవి రెండింటికి మీనింగ్ ఏంటి? మీకు ఎప్పుడు తెలిసింది అవి రెండు? 2009 నుంచి 2014 మధ్య ప్రాంతాల్లో అది నాలో క్లారిటీ వచ్చింది. అక్కడి నుంచి నా జీవితం చాలా సింప్లిఫై అయిపోయింది. మనిషి రకరకాలుగా ఇబ్బంది పడడానికి కారణం క్లారిటీ లేకపోవడమే. ఓ చిన్నపిల్లవాడికి చెంబంటే ఏంటో తెలియదు అనుకో, నువ్వు చెంబంటే వాడు బిందె తీసుకురావచ్చు, రెండు ఒకే షేప్లో ఉంటాయి కాబట్టి. అట్లా మనం చాలా సారూప్యంగా ఉన్న అంశాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. పని చేయడం మంచిదే, డబ్బు అవసరమే, ఎవరన్నా గుర్తిస్తే మంచిదే, ఇవన్నీ మంచివే, కానీ ఎంతవరకు అవసరం అన్నది మనకు ఎవరు సరిగ్గా చెప్పలే, చెప్తున్న వాళ్ళు కూడా తెలియదు కాబట్టి. అందుకని నాకు ఒకరోజు ఏం స్ఫురణ కలిగిందంటే, మనం జన్మ తీసుకున్నది ప్రకృతిలో, కానీ మనం జీవించేదంతా ప్రపంచంలో. సో ఇప్పుడు మనం చేసే ప్రతి పని ప్రపంచానికి సంబంధించిందే. జాబ్ చేసిన ప్రపంచం కోసమే, డబ్బు ప్రపంచం కోసమే, బట్టలు వేసుకున్న ప్రపంచం కోసమే, అసలు మన కోసం మనం ఏం చేసుకోవట్లేదు. ప్రపంచం అంటే వేరే వాడు అని, వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒకలా కనబడాలని, ఒకలా గుర్తింపబడాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎవడన్నా బాగా క్లిక్ అయిన వాడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం అట్లా అవ్వాలని ట్రై చేస్తుంటాం. అవుట్ ఆఫ్ 1,999 అవర్ అట్లా. అందుకని కాస్త డిప్రెషన్, రిప్రెషన్, బాధలు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు ఎప్పుడు కాలేదు? అవలేదు. ఎప్పుడు మీరు హోన్గా మీరు అంటే కొంతకాలం ఉన్నది అది పీరియడ్, ఇప్పుడు లేదు. ఎప్పట్లో ఉన్నది? 2009 కొంచెం ముందు అటు ఇటు. అంటే వాళ్ళు అవ్వాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, నేను బట్టలు వేసుకుంటే ఎవరో చూసి మెచ్చుకోవాలి, ఇట్లా ఏదో ఉండేది పిచ్చి. ఇప్పుడు బట్టలు వేసుకుంటే హాయిగా ఉండాలని తెలిసింది. అసలు ఎందుకు అక్కడ నుంచి అలా అలా ఉండేవాళ్ళు ఇలా ఎందుకు మారిపోయారు? మారిపోలే, అందరు ఇట్లే ఉండాలి అలాగా. అదే అంటే మీకు కూడా అనిపించారు కదా? అంటే ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటాం కదా, దేనికి? రెండు ఉన్నాయి, ఒకటి వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలి, రెండోది నీకు హాయిగా ఉండాలి. నేను రెండోది ఎంచుకున్నా, రెండోది ప్రకృతి. హాయి కుక్క ముడుచుకొని పడుకుంటుంది, వేరే వాళ్ళకి నచ్చుతుందా నచ్చుతా రిలెవెంట్, దానికి హాయిగా ఉండడమే ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది, అందుకే నేను రిక్వెస్ట్ చేసిన కింద కూర్చొని మాట్లాడుకుందాం కదా. యు ఆల్సో యాక్సెప్టెడ్, కింద కూర్చుంటే హాయిగా ఉంది, అవసరమైతే మధ్యలో ఒకసారి ఇట్లా అమ్మ అనుకుని కూడా మాట్లాడుకోవచ్చు. అదే కుర్చీ అనుకో, ఎవడో బంధించినట్టు ఉంటుంది. నిష్కామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని చెప్పుకుందాం. ఓకే, ఇది మన ఇద్దరం కర్మ చేస్తున్నాం. ఇప్పుడు కన్నురెప్ప కదిలించిన కర్మని, ప్రతిదీ కర్మనే. పుట్టిన తర్వాత నువ్వు కెవ్వని ఏడ్చిన దగ్గర నుంచి మరణించేటప్పుడు నిట్టూరు పోరు కర్మనే. కర్మ లేకుండా జీవితం, కర్మ అంటే నథింగ్ బట్ కదలిక. అది ఎవరిలో రావాలి? అది ఇంకా పూర్తి చేయలే, కదలిక అందరిలో రావాలి. ఉన్నదే నిష్కామ కర్మ, కానీ అందరు పాటించట్లేదు. ఇది పాటించే విషయం కదా, తెలుసుకునే విషయం. అదే తెలుసుకోవట్లేదు కదా. అది ఎందుకు తెలుసుకునేది నాకు తెలియదు. మన పర్పస్ ఎదుటి వ్యక్తి తెలుసుకుంటా లేదని కాదు, మనకు తెలిసిందా లేదా అని. ఇప్పుడు నేను చెప్పే అన్ని విషయాలు సబ్జెక్ట్ నేనే, నాకు విరాళ్ళ గురించి ఏం తెలియదు, మా అమ్మ గురించి తెలియదు, నాకు కొంత తెలుసు అంతే. మొత్తం ఎవరిది? ఇప్పటిదాకా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఎవరి కోసం బతకను, నా కోసం నేనే బతుకుతాను. అందరు వాళ్ళ కోసం వాళ్ళే బతుకుతారు అట్లా కాదు కదా. కొంతమంది ఇప్పుడు పిల్లలు, పెళ్ళి, సంసారం, అవన్నీ అదంతా చేసేది మళ్ళీ వాడి కోసమే, వాడు ఆనందంగా ఉండడం కోసమే స్కూల్ పంపిస్తున్నాడు.
ఒకవేళ స్కూల్ పంపించడం ఇష్టం అయితే పాస్ అయిన ఫెయిల్ అయినా పట్టించుకోదు కదా. అతను బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ వస్తే మళ్ళీ వీడికే ఆనందం అవుతుంది. ఇదంతా చేసేది వీడి బోడీ ఆనందం కోసమే. ఊరికే అట్లా చెప్తారు కథలు, అంతే పిట్ట కథలు. నువ్వు చేసే ప్రతి పని నీ ఆనందం కోసమే. అందుకని ఈ ఇంటర్వ్యూ ఎలా అయినా పర్వాలేదు అనుకుంటే నిష్కామ కర్మ. పక్కా రెస్పాన్స్ రావాలనుకుంటే కామకర్మ. రెస్పాన్స్ వస్తే ఆనందం, రెస్పాన్స్ రాకపోతే బాధ. అట్లా కాకుండా మన ప్రయత్నం మనం చేద్దాం, జరిగేది జరుగుతుంది, నిష్కామ కర్మ. బరువు ఉండదు, హాయి ఉంటుంది. భార్య భర్తలు సఖ్యతతో ఉండాలంటే ఎలా? పెళ్లి చేసుకోవద్దు. అది చేసుకోకుండా ఎట్లా ఉంటారు సార్? ఒకరినొకరు పట్టించుకోవద్దు ఎక్కువ. అంటే ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. ఎందుకు? నువ్వు అన్నదాన్ని జవాబిస్తే ఎందుకని? అంటే ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగినావు కదా. ఆనందంగా ఉండాలంటే ఒకరి మీద ఎక్కువ ఒకరు ఫోకస్ పెట్టుకోవద్దు, ఒకరినొకరు ట్రస్ట్ చేయాలి. బయటికి వస్తే అలాంటప్పుడు వాళ్ళు చేసుకోవద్దు. ఇప్పుడు డ్రైవింగ్ వస్తేనే కార్ సీట్ ఎక్కాలో వద్ద డ్రైవింగ్ సీట్ అంతే. ట్రస్ట్ ఉంటేనే పెళ్లి చేసుకో. అనుమాన పడేవాడు దుర్మార్గుడు, ఊరుకూరికే పక్క వాళ్ళని ప్రశ్నలు అడిగి చంపేటోడు, జడ్జ్ చేసేటోడు వాడు అర్హుడు కాదు పెళ్ళికి. వాడు ఇంకేదైనా చేసుకోవాలి. వివాహం అనేది సంపూర్ణమైన అంగీకారం. నువ్వు ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడంలే, ఒక వ్యక్తిని నీ జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటు. జీవిత భాగస్వామి అన్నారు. అంటే ఇప్పుడు నా చెయ్యి నాలో భాగం, అట్లా నీ శరీరంలో ఒక భాగాన్ని చేసుకున్నావు. నీ చెయ్యి నువ్వు ఎప్పుడన్నా అపనమ్మకం ఉంటుంది నీ చెయ్యి మీద? నువ్వు చేయని ట్రస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంత అంగీకార భావన ఉన్నప్పుడు వివాహం సక్సెస్ అవుతుంది. ఇంత అనుమానం ఉన్నా, లెక్కలు వేసుకున్నా, డబ్బు ఆధారంగా పెళ్లి చేసుకున్నా, అది వ్యాపారం అయితే వివాహం ఎట్లయితుంది? డబ్బు మీద మీకు క్లారిటీ అవసరం అంతే. అవసరం ఎందుకు సార్? ఇప్పుడు ఏది కావాలన్నా డబ్బే కదా. అందుకే అవసరం. అవసరాలు తగ్గించుకుంటే డబ్బు అవసరం తగ్గుతుంది. రమణ మహర్షి డబ్బు అవసరం లేదన్నాడు. తనకు అవసరాలు లేవు కనుక డబ్బు అవసరం పోయింది. తనకి రేమాండ్ కోర్టు కావాలనుకుంటే రమణ మహర్షి నెలకు 1000 రూపాయలు పక్కన పెట్టుకుని ఉండేవాడు. రమణ మహర్షి గురించి మీరేం చెప్తారు? మా తాత. తన గురించి కొంచెం ఇంకేదైనా చెప్తాను. ఏం చెప్పాలంటే అసలు నిజంగా భూమి మీద మనిషి ఎలా జీవించాలంటే ప్రకృతి పరంగా అలా జీవించాలి. అన్ని పనులు చేయాలి. ఆయన కూడా అన్ని పనులు చేశాడు, కానీ ఫలితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు సరిగ్గా పని చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నువ్వు మామిడి టెంక నాటితే మామిడి పండు ఖచ్చితంగా వస్తుంది. సో ఫలితం గురించి ఆశించొద్దు. అంటే ఫలితం రాదని కాదు, ఎలాగో వచ్చే దాని గురించి ఎందుకు ఆశిస్తున్నావు అని చెప్పారు అన్నమాట. ఈ మధ్యకాలంలో ధ్యానం, ఆధ్యాత్మికత పర్వాలేదు పర్వాలేదు కంటిన్యూ. సి, ఇప్పుడు మన ఇంటర్వ్యూ యొక్క సారమే అంగీకరించడం. ఇవన్నిటి మీద పెద్ద ఫ్రాడ్ అండ్ బిజినెసెస్ కూడా జరుగుతున్నాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? చేయొద్దంట అంతే. అదే ఎందుకు అంటే, చేసే వాళ్ళకి ఏం చెప్తారు అని? అంటే చేయొద్దని చెప్తున్నారు. వివరించి ఏముంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు వెళ్తుండ అక్కడికి? ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు నువ్వు? ఏదైనా దెబ్బ తాకితే, ఏదైనా దెబ్బ తాకి పోయినావు, ఏం కోరుకుంటావు హాస్పిటల్ నుంచి? ఆరోగ్యం కోరుకో, అంతే. అంటే ఆరోగ్యం కోసమే వెళ్తున్నావు హాస్పిటల్కి, అంతకుమించి వేరే కారణం లేదు కదా. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత కానీ ధ్యానము కానీ నువ్వు లిబరేట్ అవ్వడానికే వెళుతున్నావు, ఎంటర్టైన్ అవ్వడానికి కాదు. ఆ విషయాన్ని పక్కన పెట్టి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం పక్కన పెట్టి మా హాస్పిటల్ చూపిస్తారా, మా దాంట్లో పెయింటింగ్స్ ఇవి ఏమైనా చూపించారనుకో, నువ్వు అవన్నీ నాకు ఎందుకండి, నాకు దగ్గు వస్తుంది, టాబ్లెట్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా అంటావా? లేదా ఎగ్జాక్ట్లీ అట్లా పోవాలి ఆశ్రమానికి. నువ్వు ఎంత పెద్ద విగ్రహం పెట్టినావు, మీకు ఎన్ని ఎకరాల ప్లేస్ ఉంది, ఎన్ని తోటలు పెంచినావు, మాకెందుకు? నేను దానికోసం రాలే ఇక్కడికి. నేను వచ్చింది నా మైండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. అవి క్లియర్ చేయకుండా ఏం చేస్తున్నారు? అవి అలవాటు చేస్తున్నారు, మర్చిపోయేలా చేస్తున్నారు. అది ఒక సైద్ధాంతికమైన తప్పు, ఒక వ్యవహారిక దోషం. అది మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దగా ఉంది, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, వేల వేల భక్తులు ఉన్నారు, ఎవరిని వారు డిఫెండ్ చేసుకునే మెకానిజం ఉంది. నేను బాగానే ఉన్నా, ఇప్పుడు ఏంటంటా అంట, అది కాదు. నువ్వు ఎందుకు వెళ్ళావో అది కనుక మేనిఫెస్ట్ అయితే నువ్వు ఎప్పుడు వెళ్ళవు ఇంకక్కడికి. నీకు ఒకసారి ఆరోగ్యం వచ్చిన తర్వాత ఎట్లయితే హాస్పిటల్ ముఖం కూడా చూడవో, నీకు నిజంగా జీవితం అర్థమైతే గురువు ముఖం చూడవు ఇంకా. దాని అర్థం గురువును కించపరుస్తున్నావు అని కాదు. డాక్టర్ గారు అని తలుచుకోగానే డాక్టర్ గారి గురించి వచ్చిన కృతజ్ఞత బాగుంటుంది, ఆయన దగ్గరికి వెళ్తే భలే చూశాడు, అట్లా గురువు ఆయన దగ్గరికి వెళ్తే నాకు తొలగించి. అంతవరకే ఈ పూనకాలు రావడము, చూడగానే చేతులు జోడించడాలు, కన్నీళ్ళు రావడాలు, భజన, ఇదంతా బకవాసి. ఓకే, అంటే ఈ పూనకాలు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ బిజినెస్ అంటారా?
తెలియక బిజినెస్ చేసి జరుగుతుంది, నిన్ను మభ్య పెడుతున్నారని నేను అంటున్నా. మభ్య పెడుతున్నారు అంటే నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా చిన్న కథ చెప్పనా? చిన్న కథ చెప్తే మన ఈ దీని ఆన్సర్ దొరుకుతుంది. ఒక చిన్న పాప ఏడుస్తుందంట, ఎవరు వచ్చి పోగో చందలు పెట్టిపోయారు, 5 నిమిషాలు ఏడు పాపింది, మళ్ళీ ఏడుస్తుంది. ఎవరు వచ్చి చాక్లెట్ ఇచ్చారు, మళ్ళీ 5 నిమిషాలు ఏడు పాపింది, చాక్లెట్ తినేసింది, మళ్ళీ ఏడుస్తుంది. ఎవరు వచ్చి ఉయ్యాల్లో ఊపిపోయారు, మళ్ళీ పావుగంట తర్వాత మళ్ళీ ఏడ్చింది. ఎవరు వచ్చి డైపర్ మార్చారు, మళ్ళీ ఏడ్చింది. ఎవరు వచ్చి బయట వరండాలో కూర్చోబెట్టారు, మళ్ళీ నవ్వింది, మళ్ళీ ఏడ్చింది. ఆ కథ ఎలా ముగుస్తుంది అంటే జస్ట్ అమ్మ కావాలి ఆ పాపకి, అది ఇవ్వకుండా అన్నీ ఇస్తున్నారు. అమ్మనిచ్చే వరకు ఆమె ఏడుపు ఆగదు. అట్లా నీవెవరో నీకు తెలిసే వరకు నీకు విముక్తి లేదు. అది చెప్పే ప్లేస్ ఆశ్రమం కావాలి, అది చెప్పే వ్యక్తి గురువు కావాలి, అది చెప్పే ఆ సమాచారం సిద్ధాంతం కావాలి, లేకపోతే పద్ధతి కావాలి, మిగతా అదంతా అనవసరం. ఓకే, అసలు గురువు అంటే ఎవరు? అసలు గురువు అంటే మనిషి కాదు, స్థితి. అసలైన గురువులు ఎలా ఉంటారు? మామూలుగా ఉంటారు. అంటే ఎలా అంటే ఎలాంటి విద్యని బోధిస్తారు? గురువు అసలు బోధించడు, బోధించేవాడు గురువు కానే కాదు, నేర్పించారు. అసలు అది స్కూల్ కాదు, అది ఎక్కడెక్కడ ఆశ్రమాల్లో నేర్పిస్తున్నారో అవన్నీ స్కూల్స్. గురువు ఏమి చేయడు, నిన్ను చూసి ఇది తీసేస్తే బాగుంటావు పో అని చెప్తాడు. ఇది ఎలా ఉందంటే, నువ్వు చిన్నప్పటి నుంచి ఒక బరువు మోసుకొని తిరుగుతున్నావు, నాకు చాలా బరువు, నీకు ఆ బరువు మర్చిపోయేవారు రాయి ఈపు మీద కట్టారు, నీకు బరి భయపడితే నువ్వు ఎప్పుడు చూసుకోలే ఆ బరువు మోస్తున్నావు, నీకు చాలా క్లిష్టంగా ఉంది, నేను అందరిలాగా ఆడాలి పాడాలనుకుంటుందంటే గురువు నీకు నేర్పించలే డ్యాన్స్ అట్లా చూసి ఆ రాయి తీసేసుకో అన్నాడు. చిన్న ట్రై చేసి సాధన చేసి రాయి తీసేసినావు, నీ బాడీ అల్పగైంది, సహాయం చేసినది గురువు కాలు మొక్కినావు. గురువు పని నీ యొక్క మనసును నీకు పరిచయం చేయడు, ఏ అంశాల్లో నువ్వు అడ్డు పడుతుందో నీ మనస్సు నీకు, దాన్ని ఎలా తీసేయాలో చిన్న ఆలోచన ఇవ్వడు, ఇలా చేసి చూడుకో. అంతవరకు గురువు గురువు నేర్పించేవాడు కాదు. ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ అమ్యూజ్మెంట్ పార్క్స్ అవి. ఎక్కువ మంది వస్తే ఇప్పుడు మనమే 10 మంది, మీరే ఇక్కడ ఉండిపోయారనుకో, బోర్ వస్తుంది కదా. అందుకని ఈవినింగ్ 4 to 5 క్యారమ్ బోర్డు, సాయంత్రం 6 to 7 భజన, ఇట్లా పెడితే టైంపాస్ అవుతుంది. అంటే టైంపాస్ బటానే అమ్ముకుంటున్నారు గురువు. సనాతన ధర్మం గురించి ఉన్నదే, అది భూమి మీద ఉన్నదే సనాతన ధర్మం. దాని గురించి సనాతన ధర్మం అంటే ఒక ప్రాచీన కాల మనిషి రకరకాల ప్రశ్నలతో భూమి మీద నడుస్తూ తిరుగుతూ ఆహార పరంగా, సమాజం పరంగా, వ్యక్తిగతంగా ఎలా ఉంటే జీవితం బాగుంటుంది అనే ఒక అన్వేషణలో నుంచి పుట్టిన వ్యక్తిస్వామ్యం లేని ఒకనొక సిద్ధాంతం అది. ఇట్స్ నాట్ హ్యూమన్ సెంట్రిక్, ఇండివిజువల్ సెంట్రిక్ కాదు, అది సమిష్టి సిద్ధాంతం అది, ఎవరిది కాదు. దానికి ప్రతినిధులు చాలామంది ఉన్నారు. అనుకుంటే నువ్వు కూడా ప్రతినిధివే, అనుకుంటే రామకృష్ణ పరమహంస ప్రతినిధే, అనుకుంటే అట్లా మన ఋషులు రకరకాల వ్యక్తులు ప్రతినిధులే, ఎవరిది కాదు. నేను ప్రతినిధి, సెక్యులర్ కాదు, పూర్తి సనాతన ధర్మం. నేను సనాతన ధర్మం రియల్ సెక్యులరిజం, ఇది పొలిటికల్ సెక్యులరిజం. అందుకే ఆ రెండు పదాలు మనం అట్లా వాడడానికి లేదు. సెక్యులరిజం అనేది మనకి ధర్మనిరపేక్షత అని చెప్తారు, అది నిజానికి పంథ నిరపేక్షత, దాన్ని తప్పుగా వాడారు. సనాతన ధర్మం పంథ నిరపేక్షత, ఇప్పుడున్న పొలిటికల్ సెక్యులరిజం ధర్మనిరపేక్షత. అంటే ధర్మ పొలిటిక్స్ అండ్ రిలీజియన్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ స్టేట్ అని చెప్తారనమాట, అది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అంటే పాలిటిక్సు మతము రెండు వేరువేరుగా ఉండాలి. కానీ ఇప్పుడు పాలిటిక్స్లో మతము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, తద్వారా దిస్ ఈస్ నాట్ సెక్యులరిజం. దీనికి ఒక మంచి పదం పెట్టారు, సెక్యులరిజం అన్నారు. సిక్ అంటే జబ్బు, మన భారతదేశాన్ని పట్టుకున్న అతిపెద్ద జబ్బు సెక్యులరిజం. మీకు ఇష్టమైన పొలిటీషియన్? పొలిటీషియన్ ఎప్పుడు ఇష్టపడదు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? అట్లేం లేదు, నా దేశాన్ని ఎవడైతే కాపాడుతాడో వాడిని సపోర్ట్ చేస్తా, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. నువ్వు ఓ పార్టీ పెడితే నీకు కూడా సపోర్ట్ చేస్తా. ప్రస్తుతానికి నాకు మోదీ అంటే ఇష్టం, నేను అపొలిటికల్, పార్టీకి అతీతంగా వ్యక్తిగతంగా అతను ఇష్టపడతా. దానికి కారణం ఏంది, ఇప్పుడున్న వేవేల పొలిటీషియన్స్లో ఏ కరప్షన్ మచ్చలేనివాడు, నిరంతరం పనిచేస్తున్నవాడు, తన పనితో తాను చూసుకుంటున్నవాడు, వ్యక్తిగత దూషణలు చేయనివాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా చెప్పగానే ఎవడన్నా నన్ను బీజేపీ అన్నాడు అనుకో, అది వాడు మూర్ఖత్వం, నేను బీజేపీ కాదు. సిద్ధాంతం, ఒక వ్యక్తి చేసే పని ఎప్పుడు సిద్ధాంతం కిందికి రాదు. ఇప్పుడు నేను నీకు లడ్డు ఇచ్చాను, నేను చెప్తే తెలుస్తుంది ఏ దేవాలయం ప్రసాదం, అదర్వైజ్ లడ్డు అంతే. అది అట్లా పనిని చూసినప్పుడు అతని క్వాలిటీ బాగుంది. అంటే చాలామంది ఉన్నారు మంచి మంచి లీడర్స్, వరల్డ్ వైడ్ ఉన్నారు, మన లోకల్గా ఉన్నారు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ లోకల్గా తీసుకుంటే జయప్రకాష్ నారాయణ్ మన భారతదేశంలో, లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ,
వాళ్ళ తప్పులు ఎంచే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. అంటే ప్రతి వ్యక్తిలోనూ తప్పు ఎంచవచ్చు మనం, విషయం అది కాదు. ఇప్పుడు మంచి మాడి పండు వేసే చిన్నగుంది అనొచ్చు, తప్పించేవాడు ఎప్పుడు తప్పు, దేవుడు వచ్చినా సరే నేను పిలిచినప్పుడు వచ్చినా పెద్ద అనొచ్చు. తప్పించే మైండ్స్తో మనం డిస్కస్ చేసేది ఏమి లేదు. నేను చెప్పేది నా అబ్జర్వేషన్స్ మాత్రమే, అండ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు కన్విన్స్ ఎనీబడి. సో నువ్వు అడిగిన దానికి కంక్లూజన్ ఏంది, భారతదేశం లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, సనాతన ధర్మం అన్నది ఒక సహజ సరళ ధర్మయుక్త జీవన విధానానికి సంబంధించిన ఒక అత్యంత సాధారణమైన పద్ధతి అది. అది శాస్త్రము కాదు, జీవన విధానం అది. బట్టి బట్టి అంటే ఇలా చేస్తే పుణ్యం, ఇలా చేస్తే పాపం, అట్లా కాదు. కర్మ చెయ్యి, కర్మలో ధర్మం ఉండేటట్టు చూసుకో, ఫలితం ఆశించకు, సర్వప్రాణి సమానత్వాన్ని కాపాడుకో, అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీవాళ్ళే అనుకో. నీవాడు కాకుండా ఎవడన్నా నీకు ద్రోహం చేస్తే వాడిని తాట తీయడం కూడా ఉంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్ బ్యాలెన్స్డ్ అన్నమాట. అట్లా జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తాడు, ఏం చెప్తాడు, ఒకటే పదం, ఛాయస్లెస్ అవేర్నెస్. అంటే నీవు పడే బాధలంటే కారణం నువ్వు, నీ ఛాయస్లే అని చెప్పాడు. సో ఛాయస్ తీసేస్తే నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి చోట ఛాయసే, నువ్వు ఎంచుకున్న ఒక రంగు బట్ట, దాని మీద ఉన్న డిజైన్ ఛాయస్ నుంచే వచ్చింది. సో నువ్వు ఛాయస్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ క్లాత్ పోయినందుకు లేదా ఆ డ్రెస్ పోతే బాధపడడానికి కారణం డ్రెస్ పోవడం కాదు, నీ ఛాయిస్ పోయింది. అట్లా కాకుండా ఏదైనా కంఫర్ట్ ఉన్నది ఇవ్వండి వేసుకుంటా అన్నావు అనుకో, అది అన్ని చోట్ల ఉంది. కంఫర్ట్ ఈజ్ ఎవ్రీవేర్. ఒక స్పెసిఫిక్ క్లాత్ అనేది ఎక్స్క్లూజివ్ ఉంటుంది అన్నట్టు. సో ఛాయిస్ అనేది ఒక ఎక్స్క్లూజివిటీని క్రియేట్ చేస్తుంది. ఎక్స్క్లూజివిటీ అంటే నువ్వు ఎక్స్క్లూడ్ అయిపోతావు మొత్తం నుంచి, సమస్తం నుంచి వేరు చేయబడతావు. అందుకని బాధ మిగులుతుంది ఖచ్చితంగా. తన జీవన సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాడు కానీ ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి ఇష్టం. అసలు జ్ఞానోదయం అంటే ఏంటి? సంశయం లేని స్థితికి చేరుకోవడం, కొంచెం దేనికై ఎదురు చూడకపోవడం, నీవు ఉన్న స్థితిని పరిపూర్ణంగా అనుభవించడం, నీతో ఎవరుంటారో అందరినీ నీతో సమానంగా చూసుకోవడం, వ్యవహారికంగా కాదు అంతర్గతంగా ప్రేమ గౌరవం సమానంగా ఉంది. చనువులు మారచ్చు, ఒకడు ఒరే అనొచ్చు, ఒకటి సార్ అనొచ్చు, కానీ గౌరవం ప్రేమ మారట్లే. అటువంటి స్థితి ఎట్టి పరిస్థితుల్లో కళలో కూడా ఒకడికి హాని గురించి చేయాలని తలచే ఆలోచన రాదు. ఎందుకంటే నీ చేయికి నువ్వు హాని చేసుకుంటావు ఎప్పుడన్నా, అట్లా నీలో అందరు భాగమని తెలిసిన తర్వాత హాని ఎట్లా చేస్తావు. ఇదంతా జ్ఞానోదయ స్థితి యొక్క లక్షణాలే అనుకుంటే ఒక మాటలో చెప్పొచ్చు, లేదా ఒక ప్రబంధం రాయొచ్చు. మీ పెయింటింగ్స్ గురించి ఏం చెప్తారు? క్యాన్వాస్ నాశనం చేసే కళనే పెయింటింగ్ అందరు. అట్లా చాలా క్యాన్వాసులు, పైసలు, రంగులు నాశనం చేస్తూనే ఉన్నా, నాశనం చేస్తేనే కొత్తది పుడుతుంది కదా. క్రియేషన్ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ కేయాస్ అన్నారు. అట్లా క్యాన్వాస్లో ఒక అనిశ్చితి ఉంది, అనిశ్చితిలో నుంచి ఒక నిశ్చయం బయటకు వస్తుంది. చెప్పు. ఇది వేశారు కదా, ఇది నాకు బాగా నచ్చింది. సో ఇది ఎవరిని ఉద్దేశం చేశారు? అసలు ఏ ఉద్దేశాలు ఉండవు పెయింటింగ్కి. అంటే లక్ష్యం ఉన్నది ప్రపంచంలో. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఒక ఫ్లవర్ పూస్తే చెప్పు, అంతే దాన అట్లా అట్లా ఏదో వేశాను అంతే, అంతే అక్కడితో ఎండ్ అయిపోయింది పెయింటింగ్. అంతకుమించి ఏ అర్థం లేదు, నాకే తెలీదు. మీ బుక్స్ లో మీరు మొదటి రాసిన బుక్ ఏంటి? నోట్స్ ఆఫ్ మెషిన్. ఎందుకు రాశారు, అసలు దేన్ని ఉద్దేశించుకొని ఆ బుక్ రాశారు? అంతకని అంటే మాట్లాడే ఆసక్తి పోయింది ఒక టైంలో, అందుకని ఊరికి రాశాను. అంటే నేను చెప్పాల ఎందుకు ఉండదు, ఆ టైంలో ప్రయాణాలు చేస్తూ ఉన్నా, ఎదురు చూసే స్థితి పోయిందని చెప్పినా కదా, ఊరికే ఉండకుండా బుక్ రాసిన. అది కూడా నువ్వు అనుకున్నట్టు పెద్ద పుస్తకం కదా, 5 లైన్లు 10 లైన్లు చిన్న చిన్న వాక్యాలు. వంట వస్తే సగం జ్ఞానోదయం అయినట్లే అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు. అవును, చేస్తూ ఉంటా కూడా, చేస్తూ ఉంటాను. అసలు ఏం చెప్పింది ఆచరిస్తేనే చెప్తా. ఓకే, ఇవాళ మీ ఫుడ్స్ అన్ని తిన్నాము, మీరు చేసినవి. చెట్టుంది వంకాయ కూర, బాగుంది, ఉసిరి పచ్చడి బాగుంది. వెరీ నైస్, మళ్ళీ తినాలి, గుర్తొచ్చింది, చాలా బాగుంది. సో వంట వస్తే సగం జ్ఞానోదయం అన్నట్టు అంటే ఆధారపడడం పోవాలంతే. ఎంత ఆధారపడితే నీ జీవితం అంత నరకమవుతుంది. ఇప్పుడు బయటకు పోవాలి, ఎవరో డ్రైవ్ చేస్తే పోవాలి, వెయిటింగ్ చేస్తేవే. ఎవడో ఇస్త్రీ చేస్తే షర్ట్ చేసుకోవాలి, వెయిటింగ్ చేస్తేవా. ఎవడో టీ ఇస్తే తాగాలి, వెయిటింగ్. నీ జీవితం అంతా వెయిటింగ్లే బాయ్. అందుకని నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకో, నీ ఛాయ్ నువ్వే చేసుకో, నీ కారు నడుకుంటూ పో. తద్వారా నీ సమయం నీవు అనుభవించవచ్చు.
పెద్ద పెద్ద కోటీశ్వర్లు అనుకుంటున్నారు కానీ పనోడి చేతిలో బందీది వాడు. రే ఛాయ్ తేరా రే అంటే సాబ్ 5 మినిట్ ఆరాం సాబ్, ఎవడు బాస్ ఇక్కడ, సరిగ్గా చూడు. ఆ పనోడే ఓనర్. పూజ మీద మీ క్లారిటీ ఏంటి? మంచి అమ్మాయి. కంటిన్యూ. పూజ మీద మీ క్లారిటీ ఏంటి? నువ్వు క్లారిటీ అడుగుతూ చెప్తుంటుంది. నువ్వు పూజ అంటే ఎవరు అమ్మాయి అనుకుంటుంది నువ్వు? పూజ అంటే మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం కదా, ఆ పూజ చేసే మీద చేసే పూజ కూడా ఒక ధ్యాన పద్ధతి. ఓకే. అత్యంత దగ్గర దారి ఆధ్యాత్మికతకి పూజనే, ప్రార్థన కాదు. పూజ ప్రార్థన నెక్స్ట్ స్టెప్ అది. సో పూజ అంటే సంపూర్ణ శ్రద్ధ అంతే దాని అర్థం. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా అంటే అర్థం తెలుసా? పువ్వు పెట్టినా సంపూర్ణ శ్రద్ధతో పెడుతున్నా, హారతి ఇచ్చినా సంపూర్ణ శ్రద్ధతో ఇస్తున్నా, ధూపం ఇచ్చినా సంపూర్ణ శ్రద్ధతో ఇస్తున్నా, ప్రసాదం పెట్టినా సంపూర్ణ, వంగినా సంపూర్ణ శ్రద్ధ. ఏ ఇట్లా అనేవాడు అన్నాడు కదా, అన్నారు కదా ఎవరు, ఇట్లా ఎవరు పువ్వు వేయరు కదా. అది నువ్వు వేరే చోట అన్ని చోట శ్రద్ధ లేకుండా ఉంటున్నావు. సో ఇట్లా పూజ చేయడం తప్పు. ఎందుకు నవ్వుతున్నావు? అట్లా పూజ చేయడం తప్పు, అది పూజ కాదు, అది దేవుణ్ణి మోసం చేయడం. అంటే నీ 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 బెనిఫిట్స్ కోసం దేవుణ్ణి బ్లఫ్ చేస్తున్నావు. అట్లా కాకుండా నిజమైన పూజ నేను చేస్తున్నా. జీవితం పొద్దు నుంచి రాత్రి వరకు నీ శ్రద్ధలో మార్పు లేదు. దేవుడి సమక్షంలో ఉన్నా నీ సమక్షంలో ఉన్నా ఒకటే. నాకు మా కన్నమ్మ సమక్షంలో ఉన్న, నరేష్ సమక్షంలో ఉన్న ఒకటే, బాలస్తో మాట్లాడినా మా సార్తో మాట్లాడినా ఒకటే. శ్రద్ధలో మార్పు ఉండడానికి వీల్లేదు. అట్లా సమశ్రద్ధ యొక్క ఆవిర్భావమే పూజ యొక్క పునాది. మనసు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మనసు ఉండకూడదు. నిజం, నేను చెప్పే నిజం. మనసు ఉంటే ఆనందం లేదు. నువ్వు ఓపెన్ చేయి ఆ మైండ్, నీ ఫ్రీజ్ అవుతున్నావు ఎందుకు? ఇక్కడ ఎవ్వరు జడ్జ్ చేసేవాళ్ళు లేరు. అట్ట కాదు, ఎవ్వరు జడ్జ్ చేయరు. నేను జోక్స్ వేయొద్దా చెప్పు పోనీ? లేదు, అంటే నువ్వు అడిగే ప్రశ్న నచ్చి నేను చెప్తున్నా. మరి మనసు లేకపోతే మనం ఏం చేయలేం కదా. మనసు లేకపోతే కొంత చేస్తావు, మనసు లేకపోతే అంత చేయబడుతుంది. మనసు అంటే ఎంపిక అని. మనసు ఆలోచన అంటే లిమిటెడ్ అని అర్థం. ఇప్పుడు అనాలోచితంగా కాదు, సంపూర్ణ ఆలోచన. ఎగ్జాంపుల్, నేను నాకు నచ్చిన వాడితోనే పని చేస్తాను అంటే లిమిటెడ్ అయిపోతుంది. నేను పని చేస్తాను చూద్దాం ఏం జరుగుతుందో అని లిమిటెడ్ అయిపోతుంది. అట్లా మనసు లేకుండా ఉండు. ఎంపిక లేకుండా ఉంటే నిజంగా పని జరుగుతుంది. ఎగ్జాంపుల్, ప్రశ్నలు ఎంపిక ఉన్నందుకు ఆగుతున్నావు. ఏది పడితే అది మాట్లాడినావు అనుకో, అసలు ఇంటర్వ్యూ ఆగదు ఇంకా. ఓకే. ఒక మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు, ఎలాంటి నియమనిష్టలు పాటించాలి? ప్రకృతి పరమైనవే తినాలంతే. నియమనిష్టలు ఎందుకు? నియమనిష్టలు అంటే మనకు తెలిసినట్టు అందరికి తెలియదు కదా. సో మీకు తెలిసినట్టు నేను కొంతవరకు ఆచరిస్తున్నది. ఓకే. నేను ప్రపంచంలో ఉన్న అప్పుడప్పుడు పప్పు చారు తినొచ్చు, కానీ ఎక్కువ శాతం వెజిటబుల్స్ పళ్ళతో నింపు బాడీని, అంతా బాగానే ఉంటుంది. తర్వాత రోజు కొంత బాడీని యోగా చేయించు, అంటే అన్ని దిక్కులా ఉంచు, బాగుంటుంది. తర్వాత మనసుకి శరీరానికి సంబంధం ఉంది. నువ్వు ఎంత శరీరం హెల్తీగా ఉన్నా మనసు చెడిపోతే శరీరం చెడిపోతుంది. మనసు ఒక థాట్ వస్తే ఆ థాట్ శరీరాన్ని తీసుకుపోయి బాయిలో దుమ్ముపిస్తుంది. మనస్సు వెరీ బ్యాడ్, ఆలోచన నిన్ను పరిచయం చేస్తుంది. అందుకని ఉత్త ఫిజికల్గా హెల్తీగా ఉన్నంత మాత్రాన నువ్వు మనసు బాగాలేకపోతే బతకాలని పేరు ఫస్ట్. బతకాలి అంటే శరీరాన్ని ఎండ్ చేయాలనే కదా. అందుకని శరీరాన్ని హెల్దీగా పెట్టుకోకపోతే మంచిది, తద్వారా తొందర చావచ్చు, తద్వారా మనసు వస్తుంది, నువ్వు వస్తావు. శరీరాన్ని హెల్దీగా పెట్టుకున్నావు అనుకో, మనసు బాగుండాలి ఖచ్చితంగా. లేకపోతే పెద్ద తలక నొప్పి, బాడీ మస్తుంది, మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంది. అందుకని నేను చేస్తున్నది ఏంటంటే, నేను నా మనసు చాలా బాగుంది, అందుకని నా శరీరాన్ని కొంత బాగుండడం ట్రై చేస్తున్నా. నేను ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి టెంప్ట్ అయ్యి మన జాంపండు తిన్న 2 రోజులు తుమ్ము వచ్చింది. వరల్డ్ రికార్డు ఎన్ని? 678 తుమ్ములు తుమ్మిన. అయినా నాకే బాధ లేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను దాన్ని గిల్ట్ కూడా తీసుకోవట్లే, తప్పు అనుకోవట్లే, అంటే అనవసరంగా తిన్నా అట్లేమనుకోవట్లే. శరీరము అంటేనే మరణం ఉంది, రోగం ఉంది.
మరణం మీద మీ అభిప్రాయం ఏంటి? ఫిజికల్గా మాత్రం ఇది మరణిస్తుంది అనిపిస్తుంది మనకు, కానీ ఏది మరణిస్తలేదు ఇక్కడ, ఇదే సత్యం. ఏది మరణిస్తలేదు మనకు, అట్లా అనిపిస్తుంది. మనం రూపాంతరతని మరణం అంటాం, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ డైయింగ్ ఆర్ డెత్. ఒకటి ఇంకొకటిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫోన్ తీసుకొచ్చా, ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫోను చెడిపోయింది అనుకో, డెడ్ అయినట్టే కదా, కానీ డెడ్ కాలేదు. దీనికి రంగు వేస్తే పేపర్ పెట్టేది. రూపాంతరతలో ఉంది విజయం. సో ఒక డెడ్ బాడీ మరణించిన తర్వాత మన దృష్టిలో డెడ్ అయింది, అది డెడ్ కాలే, అది ఇంకా మార్పు చెల్లోనే ఉంది, స్మెల్ వచ్చింది, ఒక వారం రోజుల తర్వాత లోపల పురుగులు వచ్చినాయి, ఆ పురుగులన్నీ కలిసి బాడీని తినేసినాయి, ఆ పురుగులని గద్ద తినేది, గద్దే ఎగురుతుంది నువ్వు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో జీవితం ఒక నిరంతర స్రవంతి పరిపూర్ణమైన అర్థంలో. అట్లా కాకుండా మనిషి పాయింట్లో అవును, చచ్చిపోయిండు పాపం, చచ్చిపోలే, ఏ చచ్చిపోలే, నీ దృష్టిలో వాడు చచ్చిపోయిండు. నీ దృష్టిలో నీ మనసులో ఉన్న ఒక థాట్ ఎండ్ అయింది ఈరోజు, అది చచ్చింది. ఏది చస్తలేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. నాస్తికుల మీద అభిప్రాయం ఏంటి సార్? ఏ అభిప్రాయం లేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ప్రతి ఒక్కరి గురించి ఎవడాలు చేస్తాడు అసలు, వాళ్ళ సావు వాళ్ళ జవన్ మనకి ఎందుకు? మీరు చెప్పండి కదా, నాస్తికత్వం ఆస్తికత్వం అనేది ఊరికే ఒక అవగాహన అంతే. అంటే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని రెండు భాగాలు విడిపోయారు. దేవుడు ఉన్నాడు, ఉండని ఉండని కాదు, ఉన్నాడా ఉండని, ఉన్నాడా ఉండని, ఉన్నాడా లేడు, ఉండని. దేవుడు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నాస్తికుడు దేవుడు లేడు అని చెప్తాడు కదా. అది వాళ్ళిద్దరు అట్లా ఎంటర్టైన్ చేసుకుంటున్నారు ఒకరికి. ఇప్పుడు ఉండని అనగానే క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. చూడు, ఉండని. మీరు నమ్ముతారా? అసలు నేను దేని నమ్మను. గుడికి వెళ్తారా? వెళ్తాను. పూజ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు అది దేవుడు పూజనే. దీన్ని పూజ అంటారా? మాటలతో పూజ అది. ఓకే, ఏది ఉంటే అది అర్పించు. సమర్పణ పూజ అంటే పూలు ఒక్కటే వేయడం కాదు, ఏదైనా సంపూర్ణ భావంతో సమర్పించడం. భక్త కన్నప్ప స్టోరీ చదువు. ఇట్లా శివుడికి కాళ్ళు పెట్టి అట్లా ఆపుతాడు రక్తాన్ని, ఇట్లా కన్ను తీసి ఇంకొక ఆపుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యండు. గొప్ప గొప్ప పూజలు చేసినప్పుడు కూడా ప్రత్యక్షం కాలే, శివుడు తను దంతి ప్రత్యక్షమయ్యండు. నిజమైన పూజ ఎట్లుంటుంది? సమర్పణ భావమే పూజ. శివలింగం, శివుడి గురించే చెప్పారు కదా, శివలింగం అంటే ఏంటో అర్థం ఉంది అని చెప్పేసి అన్నారు, అది ఏంటి అర్థం అంటే? అంటే అది ఏమంటారు, ప్రకృతి పరంగా ఏర్పాటైన, ప్రకృతి పరంగా ఎస్టాబ్లిష్ అయిన స్వయం శివలింగం అంతే. అంటే ప్రతిదాన్ని మనిషి చెక్కాలి, వినాయకుడిని చెక్కాలి, లక్ష్మీదేవిని చెక్కాలి, శివుడిని ఎవరు చెక్కకర్లే. ప్రకృతి ఆకారం శివతత్వం అన్నది. శివతత్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే మనం చెప్పుకుంటే ఎలాంటి రహస్యాలు? అంటే ఇప్పుడు మన స్త్రీ కడుపులో ఒక అండం, అది కూడా శివతత్వమే. సో మన స్త్రీ పురుష అవయవాలకు సంబంధించిన డైమెన్షన్ ఉంది అందులో. అంటే సృష్టి మూల స్థితికి సంబంధించిన స్థితి అది శివలింగం, శివం అన్నది. సో శివలింగము, శివము అది స్థితి, శివలింగం అన్నది దాని యొక్క ఫిజికల్ రియాలిటీ. ఒకవేళ ఏదైనా, నేను రియల్ శివలింగాన్ని ఒకసారి చూసిన, ఇదని నేను నీకు ఎప్పుడు చెప్పలే, నీకు కూడా చెప్తున్నా. ఒకసారి ఒక జలపాతం దగ్గర మీరు, జలపాతం దగ్గరకు పోతే ఆ జలపాతం నుంచి ఇట్లా పడి వాటర్ రాళ్ళ మీద నుంచి పాయాలుగా జారిపోతుంది. మేము నీళ్ళు ఈత కొడుతూ దాటి జారుతున్నాను. ఒకటి డేంజర్ అని తెలిసిన ఐ వాజ్ ఎంజాయింగ్. అంత డేంజర్ లేదు, కొంచెం ఒక 23-30 మీటర్లు అవతలిపోతే జారిపడే అవకాశం ఉంది. సో నేను చూసుకున్న ప్రికాషన్స్. హఠాత్తుగా బయలుదేరబోతున్న ఒక మిరాకిల్ చూసింది. ఇప్పటికీ నా కళ్ళం నా ఎదురు ఉంది. ఐ వాజ్ సో అమేజ్డ్. ఇటుపక్క ఒక రాయి ఉంది, ఇటుపక్క ఒక రాయి ఉంది, ఈ రాళ్ళ మధ్య నుంచి వాటర్ పోతుంది. మీరు ఊహించుకోండి, ఇట్లా ఒక ఫోర్స్లో పోతుంది వాటర్, అంత లోతు ఉంటుంది అంత వాటర్. ఈ రెండు, ఈ రాళ్ళు పెద్ద పెద్ద బండలు ఇవి, ఆ బండల మధ్య నుంచి వాటర్ పోతుంది కదా, ఈ రెండు బండల మధ్యన ఒక రాయి ఇరికింది, ఒక రాయి ఇరికింది ఇట్లా. ఈ వాటర్ ఫోర్స్కి రాయి తిరుగుతుంది ఇట్లా, అది సంవత్సరాలుగా తిరిగి తిరిగి శివలింగం అయింది. ఎంత అద్భుతమైన షేప్ ఉంది, రౌండ్ ఉంది. అంటే మనిషి అట్లా చెక్కలేడు ఇంకా. ఇట్ ఇస్ అంటే అది ఎట్లుంది, ఇట్లా ఓవల్ షేప్లో ఉంది, రెండు దిక్కులు నొక్కబడ్డది, ఆ వాటర్ తిరుగుతుంది ఇట్లా నిరంతరం. నేను మా పక్కింటి అంకులు ట్రై చేస్తే రాలే. ఎవడో దుర్మార్గుడు సలహా ఇచ్చాడు, ఒక రాయి తీసుకుని ఇరగొడదా, ఏ ముందు ఇరగొట్టడం గురించి కాదు, అది ఇట్లా పీక్తే వస్తేమో ట్రై చేస్తున్నా, అసలు దానికి అట్లే ఉండని, మేబీ ఇది వీక్తే మొత్తం భూమి అంతా కూలిపోతే. అంటే దేంట్లో ఏం ఫిక్స్ అయిందో తెలీదు, అందుకని దాన్ని అట్లే నమస్కరించి
మొట్టమొదటిసారి సహజంగా ఏర్పడ్డ శివలింగం. నేను ఎప్పుడు దేనికి మొక్కను, నాకు అది చూస్తే అనిపిస్తుంది ఎంత అందం ఇది. మనిషి అంటుకొని అందం, మనకి ఇంగ్లీష్లో పదం ఉంది అన్కంటామినేటెడ్, అంటే మనిషి వల్ల కలుషితం కానిది. ఎందుకు హిమాలయాలు అంత గౌరవించబడి మనిషి వల్ల కలుషితం కాలే, మానసరోవరం ఎందుకు మనిషి వల్ల కలుషితం కాలే, గర్భగుడి ఎందుకు మనిషి వల్ల కలుషితము కాలేదు, టెంకాయ నీళ్ళు ఎందుకు మనిషి వల్ల కలుషితము కాలేదు. మనిషి వల్ల కలుషితము కానివి పవిత్రమైనవి, మనిషి పెట్టినంత అపవిత్రం. అట్లా అది దేవుడు చెక్కింది, అది ప్రకృతి చెక్కింది, లేదా నీళ్లు చెక్కింది, లేదా రాయి నీళ్ళు కలిసి రొమాన్స్ చేసుకుంటే ఏదో అయింది. మరి ఒక ఆడపిల్ల పీరియడ్స్ ఉండి టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కొచ్చు, ఇది సాంప్రదాయానికి సంబంధించింది. నేను చాలాసార్లు చెప్తా, ఇప్పుడు చెప్తే మరి తిరుతదేమో నాకు తెలియదు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్తాను నేను, ఒకటి అది ప్యూర్లీ పర్సనల్. రెండోది, దేవాలయానికి వెళ్ళొద్దన్నది నిన్ను బైకాట్ చేయడానికి కాదు. ఆ టైంలో శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి కనుక మెడికల్ సైన్సెస్ ప్రకారం ఏదన్నా ఏమంటారు దాన్ని, ఆ చెడు రక్తం దానికి సంబంధించిన ఏవైనా మూలాలు ఉంటే అటు అక్కడ వచ్చే వాళ్ళకి అది టచ్ అవుతుందేమో, ఆ కాంటెక్స్ట్లో వద్దన్నారు. దాని అర్థం పోవద్దని కాదు, ప్రతిదాన్ని చెప్తున్నా కదా, ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకోబడుతుంది, ప్రతి దాంట్లో యాక్టివిజం పనికిరాదు. ఇంకోటి, జీవితకాలం రావద్దని లేదు. ఆ 3 రోజులు యూ షుడ్ టేక్ రెస్ట్. ప్రకృతి నీలో ఒక ఆట ఆడుతుంది, నువ్వే పరమాత్మ అప్పుడు, మళ్ళీ నువ్వు దేవుడికి అడిగిపోవడమే. ఆ కాంటెక్స్ట్లో వద్దన్నారు కానీ కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఏమేమి పోతాం, మమ్మల్ని ఎవడు ఆపుతాడు, అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు ఇంకోటి, వాళ్ళ జనాలు వస్తేనే పోతారు అట్లా. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉంటావు, ఆ టైంలో ఎవరున్నారు అక్కడ, పోనీ ఊరి నుంచి అయితే వెళ్ళగొట్టలేదు కదా. ఒక పవిత్రమైన ప్రదేశం అన్నప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఏవో చిన్న చిన్న నియమాలు పెట్టారు. అక్కడ ఉంటూ హెల్త్ వైజ్ కావచ్చు, లేకపోతే నీ హెల్త్ వైజ్ కావచ్చు, లేకపోతే ఆ కంటామినేషన్ అంటే మన కంటి, ఇప్పుడు ఐసీయూలో మన కంటికి కనబడని ఏదో ఉంటుందని తెలుసు, ఎవరు ప్రశ్న చేయరు కదా. ఐసీలో చెప్పులు ఎందుకు వేసుకెళ్ళొద్దు, మంచి బాట చెప్పులు అని ఎవడన్నాడు కదా. ఏమో ఎక్కడి నుంచన్నా మురికి రావచ్చు, ఎక్కడి నుంచన్నా మగిలి రావచ్చు, తద్వారా ఒక బాడీ ప్రాణం పోతుంది. అట్లనే ఆ దేవాలయం కూడా అంత పవిత్రతను ఆపాదించినాం కాబట్టి స్నానం చేసిపో, లేకపోతే పీరియడ్స్ ఉంటే రావు, అట్లా మంచి కోరే చెప్పారు. ఇంకా తప్పగా అర్థం చేసుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే, ఈ మధ్యకాలంలో కాదు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇది, బ్రహ్మకుమారి అని ఇట్లాంటి ట్రాప్లలో అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి వెళ్ళి వాళ్ళ మత్తులో పడిపోయి వాళ్ళని మొత్తం అదేమంటారు దాన్ని హిప్నోటైజ్ చేసేసి అమ్మాయిలని అబ్బాయిలని ఫిజికల్గా వాడుకొని మెంటల్గా ఇబ్బందులు పెట్టి చెప్తున్నారు, దీని గురించి మీరేం చెప్తారు? అవన్నీ క్లోజ్ చేయాలి సంస్థలు ఫస్ట్. ఎలా క్లోజ్ చేయాలి? అదే ట్రై అర్థం కాకనే ట్రై చేస్తున్నారు అందరు. అది మన చేతులు లేదు, వ్యవస్థ చూసుకుంటుంది. సిద్ధాంత పరంగా అయితే అదంతా మీ దృష్టిలో మీరు ఎలా క్లోజ్ చేస్తారు ఒకవేళ మీ కాడికి వస్తే? నేను చేయలేను, చేయలేం అని వ్యవస్థకు సంబంధించింది కదా. వ్యవస్థను ఎట్లా క్లోజ్ చేస్తాం? వ్యవస్థను వ్యవస్థని క్లోజ్ చేస్తుంది. అది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ, ఒకవేళ గవర్నమెంట్ లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని మెజర్ చేసుకొని ఒకటి పెట్టారు ఎంటిటీ, మనం కనుక దానికి పోతే మన మీద కేసు అవుతుంది. అందుకని నువ్వు కూడా లీగల్గానే వెళ్ళాలి, లేదా నువ్వు ఇది ఒక నా మోరల్ రైటు నేను ఫైట్ చేయడం అని నిరాహార దీక్ష చేయి, పర్వాలేదు. ఒక ఇండివిజువల్ ఏం చేయాలి అవన్నీ చేయొచ్చు. సో మెల్లమెల్లగా అవేర్నెస్ పెంచితే, ఈ అవేర్నెస్ పెరిగినప్పుడు ఓవరాల్గా ఒక 1 మంత్ 3 మంత్స్ 5 మంత్స్ ఎవ్రీ టీవీ ఛానల్లో చర్చ జరగాలి. ఇప్పుడు రీసెంట్గా అఘోరా చర్చ జరిగింది, ప్రతి ఒక్కరు మాట్లాడారు, అంటే ప్రతి ఛానల్ ప్రతి వ్యక్తి ఇది మాట్లాడితే అప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది ఏదో జరుగుతుంది రా అలజడి ఇక్కడ, అది ఎందుకు చూడు ఫస్ట్. అప్పుడు పాతవి కొత్తవి ఇప్పుడు జరిగేవన్నీ కలిపి బయటకు వచ్చి ఒక డేటా వస్తుంది, అక్కడి నుంచి లీగల్ ఆస్పెక్ట్లో మూతపడుతుంది. సో మూతపడ్డం తర్వాత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోయి పోతున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? అదే అవే ఉత్తగనే ఎట్లా నమ్ముతావు ఫస్ట్? అదేంది ఆ సిద్ధాంతం ఏంది, దానికి ఇమాజినేషన్ ఉందా, వాళ్ళ ఇమాజినేషన్ ధ్యానం ఎట్లా అయ్యే, అసలు ధ్యానం అంటే ఏంది, అసలు సత్యయుగం అని చెప్తున్నారు అసలు ఉందా లేదా, ఏడు ఉంటుంది అది, అక్కడ పోయినా కూడా నీకు ఒకటి ధమాకే ఉంటుందా, నీకు వేరే ధమాకు వస్తుందా, హౌ డూ యు నో దట్ దట్ ఎగ్జిస్ట్? అక్కడి నుంచి పోయి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నాడా, దాని రూట్ మ్యాప్ ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా స్పెషల్ బస్ చేస్తారా, ఏంది అది, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చీర కొంటేనే 100 ప్రశ్నలు వేస్తావు, ఇట్లాంటి పనికిరాని వాటికి నువ్వు ప్రశ్నలేవా? అది జనాల తప్పు. మోసం చేసేవాడు ఎప్పుడు ఉన్నాడు? చిట్ ఫండ్ సంస్థలు పెట్టేవాళ్ళు ఉన్నారు, డబ్బులు నువ్వేయ్యా కందులా, సరే మోసపోని వాళ్ళు గుడ్,
ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఎవరన్నా పోయారు కదా, అప్పుడు వాళ్ళని బయట తీసుకొచ్చే బాధ్యత కొందరి మీద ఉంది అనుకుంటే నా మీద కూడా ఉంది. కానీ నాకు వేరే కుటుంబ బాధ్యతలు ఉండటం వల్ల నేను ఫోకస్ చేయలేకపోవచ్చు, నువ్వు ఫోకస్ చేయలేకపోవచ్చు. ఎవరైతే నిజంగా ఫుల్ టైం ఫ్రీగా ఉన్నారో వాళ్ళు అట్లాంటి వాళ్ళు పనిచేయాలి. అట్లాంటి వాళ్ళకి కొందరు ప్రత్యక్ష మద్దతు, కొందరు పరోక్ష మద్దతు చేస్తే ఓవరాల్ కొంత పీరియడ్లో చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. నేనైతే ఓరుకుంటున్నాను, నాకే పరమశక్తులు ఉంటే ఇట్లనే ఆశ్రమాలు మాయం చేసి గురువులు ఉంచుతా ఫస్ట్ది. మళ్ళీ ఒకసారి అందులో కొందరు గురువులు మాయం చేస్తాను. ఊరికే మాయం అంటే జస్ట్ డిసప్పేర్ అయిపోతారు. నేనేం క్రైమ్ గురించి చెప్పట్లే. బాహుబలి రాజమౌళి సినిమా అనుకో, ఇట్లా అంటే ఆశ్రమాలు వెళ్ళిపోయినాయి, ఇట్లంటే కొందరు గురువులు వెళ్ళిపోయారు అంతే. తర్వాత మంచి అసలు నేను దేని నమ్మను, ఉండని ఇవి మాత్రం నీ మనసులో ఉంటే ఉన్నాయి. నీవి నమ్మి నీవి నమ్మితే ఉన్నాయి, లేకపోతే లేవు. అయితే ఉన్నాయి, లేవు అయితే లేవు. నీవే నిర్ణయించేది. పవిత్రత ఉందా? పవిత్రత లేదు. ఇప్పుడు ఎవరు పవిత్రంగా దేవుడికి పూజ చేయట్లేదు. నేను అడిగిన ప్రశ్న పవిత్రత ఉందా అని. ఉందా లేదా అనుకుంటే ఉంది, అనుకుంటే ఉంది. ఇది పవిత్రమైన ప్రదేశం అనుకుంటే పవిత్రమైన ప్రదేశం, లేకపోతే గోడ. అట్లా మీరు వేసిన మొట్టమొదటి పెయింటింగ్ ఏంటి? ఎవరికి అది ఉంటుంది అంటే ఇంపాసిబుల్. అది అన్ని నచ్చినాయి నాకు, ఎవ్రీ పెయింటింగ్ ఐ లైక్. ఎప్పటి నుంచి వేయడం మొదలు పెట్టారు? అంటే చెప్పడానికి రాదు, వేస్తూనే ఉన్నా అది రకరకాలుగా పరివర్తన చెంది ఒక థాట్ సెటిల్ అవుతుంది. ఏది ఫైనల్ కాదని తెలుస్తుంది నాకు లైఫ్. ఇప్పుడు ఒకటే పెయింటింగ్ వేస్తున్నాయి, ఎవరు లెక్క పెట్టుకుంటాడు? ఇప్పుడు నాకు ఎన్ని డ్రెస్సులు కొందరు మీరు అట్లనే. ఇవన్నీ ఎక్కడ పెట్టి అంటే సేల్ చేస్తారా? ఇట్లా తెలిసి అంటే నేను సేల్ చేయను, ఎవరిని అడిగితే ఇస్తాను. అంటే నా డ్యూటీ సేల్ చేయడం కాదు, నా డ్యూటీ పెయింటింగ్ చేయడం వరకే. అక్కడితో నా నా బాధ్యత పూర్తి అయిపోతుంది. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను, మరీ బలవంతం చేస్తే ఒక ధర చెప్తాను. అంత లేదంటే అందుకే నీకు ఎంత తోస్తే అంత. లాస్ట్ ఎట్లుంటుంది తెలుసా, పెయింటింగ్కి అయిన ఖర్చు ఖర్చు అంటే నేను నాకు ఒక 2000 వేసుకుంటున్నా వేసినందుకు, పెయింటింగ్ ఒక 1000 రూపాయలు అయింది, కలర్స్కి ఒక 500 అయింది, దీని స్ట్రెచ్చింగ్కి ఒక 1000 రూపాయలు 1600 అయింది, మొత్తం కలిపి 5600 అయింది. అది ఏ వయసాలు అది తీసుకుపోయినా అది కూడా ఏనని అనుకో, గేటు తీసి ఒక్కటి కొడితే వెళ్ళిపోతారు అంతే. ఇంకా అట్లాంటి అష్టదరిద్రునికి మనం పెయింటింగ్ ఇవ్వకూడదు. ఫ్రీగా అయితే ఇవ్వరు, ఫ్రీగా ఎవ్వరికి ఏది ఇవ్వకూడదు. ప్రపంచం ఇవ్వకూడదు, రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు ఫ్రీగా డైమండ్లు వంచు, గోళ్ళు ఆడుకుంటారు దాంతో. అదే నువ్వు 100,000 రూపాయలు పెట్టి రాళ్ళము చిన్న చిన్న నగలు చేయించుకుంటారు. పిచ్చి లోకం ఇది, అందుకే కొంచెం పిచ్చిగానే ఉండాలి వీళ్ళతో. అంటే ఇప్పుడు అందరు మీలాగా మారొచ్చా? నేను మామూలునే ఉన్నా. అంటే మీలాగా అన్నిటికీ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మనంతలా మనం బతకడం ఇలా చేసుకోవచ్చు? అందరూ చేసుకోవచ్చు. నేను నాలాగా బతకడం మహా ఈజీ, అసలు అత్యంత సులువు నాలాగా జీవించడం. ఎలా మరి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తారు? నేను గుర్తుపెట్టుకోను, క్షణక్షణం బతుకుతూ పోతా. గుర్తుపెట్టుకుంటే ఎవరు గుర్తుపెట్టుకుంటారు? పొద్దునే వంట చేసిన పొద్దున ఏం చేసినా సమగ్రత పూజ అని చెప్పినా కదా, పూజలాగా చేస్తూ పోతున్నా, వచ్చేది వస్తుంది ఫలితం. ఇప్పుడు నరేష్ని గెలవాలని నిన్ను గెలవాలని నేను ప్లాన్ చేసుకోలే, జరిగిందా లేదా? అట్లా కాకుండా నేను ఏమి చేయకుండా ఊరిని ఉంటే ఇంపాసిబుల్ కలవడం. నా పని చేస్తూ పోతూ ఉండగా మీరు తారసపడ్డారు నాకు, మీ దర్శనం అయింది. అట్లా పనే మాధ్యమం. ఇంకా నేను పని చేస్తూ పోతుంటే మనం ఇంకా కలిసి పని చేయొచ్చు, మనం అంతా కలిసి ఏదైనా చేయొచ్చు. లేదా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మిమ్మల్ని ఎవరన్నా అప్రిషియేట్ చేసి ఇంకెవరన్నా మీతో మాట్లాడచ్చు. సంథింగ్ కెన్ హ్యాపెన్ త్రూ మీడియం ఆఫ్ వర్క్. ఉత్తగా నన్ను ఇట్లా కూర్చుంటా అంటే ఏం జరగదు. ఎమోషనల్ అయిన డేస్ ఉన్నాయా సార్? లేదు, ఉత్తగా నటిస్తే ఎమోషన్, ఘోరంగా నటిస్తే ఎమోషన్. ఎప్పుడు నటించారు మరి? నిన్న నటించిన. ఎలా? ఏదో చిన్న విషయం. ఏ సందర్భం? ఇప్పుడు ఏదైనా ఇంట్లో చిన్న ఆవగింజంత ఉంటుంది, నేనే దాన్ని బటన్ కింద చేసి అరుస్తా ఉత్తగానే. అరవడం ఎమోషనల్? అది కూడా ఒక ఎమోషనే. ఎప్పుడైనా సంతోషపడ్డ రోజులు ఉన్నాయా? ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, నేను ఆల్వేస్ హ్యాపీ. ఉండొద్దా? ఉండొచ్చు. అయిపోయి ఇంకే ఒక 5 సాంగ్స్ ప్లే చేస్తున్నా. 5 సాంగ్సా? 5 సాంగ్స్ ఎట్లా? నువ్వేదైనా ఒక పాట చెప్పు పోనీ. Thank you.
దీన్ని భక్తి పాట కూడా వాడుకోవచ్చు, కానీ జనాలు ఫీల్ అవుతారు అందుకే పాడతలేదు. ఇంకోట ఏం పాడుతుంది నాన్న? లైవ్లో ఒక ఆర్ట్ నేను తెల్ల పేపర్ ఇప్పుడే గీస్తా ఒకటి. మార్కర్ పిన్న సన్నది అది కాదు, అది కాదు, దాని పక్కన వైట్ ఉందా, వైట్ మార్కర్ ఉందా, వైట్ మార్కర్, వైట్ బోర్డు మార్కర్, అదే అది అది ఇట్లా పెట్టేనా కనిపిస్తుంది చెప్పు, నువ్వేం చెప్తే బొమ్మేస్తా. అదే టైం పడుతుంది మామూలుగా, సింపుల్ వేయచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఓకే, అయితే బుద్ధుడు చూపి. అపో దీపో భవ అంటే నీవే దీపానివిగా. మన కాన్వర్సేషన్ మూలమంతా అంతే, మనం ఎంతసేపు పక్క వాళ్ళని నిందిస్తూ పక్క వాళ్ళని సరి చేయాలని ట్రై చేస్తుంటాం, కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం, ఎవరు ఎలాగైనా సావని నువ్వు ప్రశాంతంగా ఉండు, అంతే. ఎట్లా ఉంటుందంటే అపో దీపో భవకి మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, బల్బు ఉంది కదా నైట్ పూట, ఇంట్లో పెద్ద గొడవ అయింది, బల్బు ఇంత కూడా డిస్టర్బ్ కాలే, అట్లుండు అంతే అంతర్గతంగా. ఇదే ఇది సిగ్నేచర్ స్టైల్ నాది, చుక్కలు చుక్కలు ఇట్లా ఉందా, దీనికి వైబ్రాన్స్ అని పేరు పెట్టింది స్టైల్ పేరు, ఇంకా జీవితకాలం ఇంతే. అది కూడా అక్కడ ఉంది కదా సద్గురుది, అది ఇసుకతో వేసిందే. దాంతోపాటు నేను పుస్తకం రాసినప్పుడు అందులో ఇల్లస్ట్రేషన్స్ వేస్తాను, కార్టూన్స్ వేస్తాను, ఇంకా వంట వచ్చిందంటే ఇటు గంట తిప్పితే ఒకటి ఇంకో గంట తిప్పితే ఒకటి. ఏది చేస్తే సమయం మర్చిపోతున్నావు, అదంతా నా పని కింద పెట్టుకో.
మీ లైఫ్లో ఎవరినైనా లవ్ చేశారా? నేను చేస్తున్నదే లవ్. అమ్మాయిని ఎవరినన్నా లేదు. అంటే ప్రేమ ఉంది అంతే. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు. అది అసలు అది అవగాహన కలిగినప్పుడు అసలు ఎవరిదికి చూడడం కూడా చూడలేదు నాకు. ప్రేమ ఉంది, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా అవివ్యక్తం అవుతుంది. అది మా అమ్మ పట్ల ప్రేమ ఎంత ఉందో మా కన్నమ్మ పట్ల అంతే ప్రేమ ఉంది నాకు. ఆమె పట్ల అవివ్యక్తి వేరే, ఈమె పట్ల అవివ్యక్తి వేరే. ఆ ప్రేమ నన్ను కాళ్ళు మొక్కేలా చేస్తుంది, ఈ ప్రేమ ఈమెను ఎగిరి గంతులేసి రౌండ్ తిప్పేలా చేస్తుంది. ప్రేమ మారతలేదు, అభివ్యక్తి మారుతుంది ఖచ్చితంగా. ఇది నా పూర్తి అవగాహనలో చెప్తుంది. ఒకరి పక్క ప్రేమ అన్నది అబద్ధం. ప్రేమ ఉంటే అందరి దిక్కు ఉంటుంది. బల్బు వెలుతురు ఒక్కరి పక్క ఉందేమన్నా దీపపు కాంతిలాగా ఉంటుంది ప్రేమ, టార్చ్ లైట్ లాగా ఉండదు. అట్లా ఉంటే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అంతే. వాళ్ళు నిజంగా గ్రేట్ ఫ్లవర్స్. అట్లాంటి వాళ్ళకి ఏమో రెస్పెక్ట్. నేను ఇట్లా చెప్తే నాకు తిట్టు కూడా పడతాయి. విషయం అర్థం కానీ అట్లే ఉంటాడు. సత్యం ఏంటి? ఒక పాట పాడతారా? తప్పకుండా. సినిమా పాటనా నా సొంత పాటనా? మీకు ఏది నచ్చితే పాడండి. ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులు ఉన్నది నీవి. ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులు ఉన్నది నీవి. పాట రాసింది నీవే, వాణి కట్టింది నీవే, పాడుకుంటున్నది నీవే, పరవశిస్తున్నది నీవే, పదము పదము మధ్య శూన్యము నీవే. రాసింది కట్టింది వింటున్నది నీవే, పదము పదము మధ్య గానము నీవే. నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం. నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం. నీవే అంత అంతటా నీవే, ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో. చెట్టులో పుట్టలు, ఎంగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో. బల్లిలో పిల్లిలో తల్లిలో చెల్లిలో నిన్ను నువ్వే తెలుసుకో. సినిమా మంచిది, వీళ్ళని నాశనం చేస్తున్నారు. నాకేమో తీద్దామంటే పైసలు, ఎవరన్నా పైసలు పెడతా అంటే మంచి కథ చెప్పు అంటుండు. మంచి కథ చెప్తే కొన్ని మార్పులు చేయాలి. ఐ రిజెక్ట్ ఇండస్ట్రీను, బాడి మేజ్ ఐ ఇండస్ట్రీ. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై ఓన్ ఇండస్ట్రీ. ఇంకా ఎవడాడ ఆపర్చునిటీ ఇచ్చేది, మనమే క్రియేట్ చేసుకుందాం. మొబైల్తో సినిమా తీస్తా, చూస్తాం చూస్తాను. ఎలాంటి సినిమా తీస్తా? వీళ్ళు తీసి ఇలాంటి సినిమాలు కాకుండా మిగతావని తీస్తా. అంటే ఒకవేళ ఫ్లాప్ అయిందనుకో, ఒకవేళ అయ్యిందనుకో, అయ్యిందనుకో, జోక్ వేస్తున్నా మంచిది ఎంజాయ్ చేయి. ఒకవేళ అయ్యిందనుకో అప్పుడు పోస్టర్లో ఏం పెడతా? కలేజ శక్తి లాంటి సినిమాల సరస నిలబడ్డది సినిమాని పెడతా. ఎలాంటి మూవీ తీస్తారు? హ్యూమన్ ఎమోషన్ అంతే. ఎప్పుడు తీస్తారు మరి? వెరీ సూన్. ఫస్ట్ సినిమా బ్రహ్మకుమారి అనుకుంటున్నాను. బ్రహ్మకుమారి కాదు, బ్రహ్మకుమారి కింద టైటిల్ ఉంది. బ్రహ్మల నుంచి బయటపడ్డ కుమారి. అదో మా కన్నమ్మ స్టోరీని. సబ్జెక్ట్స్ మన చుట్టుపక్కల ఉన్న ఊహించి కథలు రాయడం ఏంది, ఇక్కడే ఉన్నాయి కథలు. ఆ కథలకు కొంచెం ఉంది, ప్రతోడు ఆత్మకథ రాయాలి. చదువుతున్న చదివేటోళ్ళు ఉండరు, రాయడం పక్క. అట్లా హీరోలు హీరోలు ఎవడు, క్యారెక్టర్ అంతే. రజనీకాంత్ అని చెప్పేసి పాత్ర, పాత్ర ఇష్టం. వాళ్ళు వేసిన పాత్ర ఇష్టపడతారు, వాళ్ళని ఎవరు ఇష్టపడతారు. వ్యక్తి పూజ ఎందుకు అవసరం లేదు, వాళ్ళు ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. రజనీకాంత్ లో ఏం నచ్చింది మరి? అంటే ఏ పాత్ర నచ్చింది మీకు? అదే అంతులేని కథలో ఒక పాత్ర. అట్లా కొన్ని సినిమాలు స్పెసిఫిక్ అంతే. మీకు ఏ మూవీ అంటే ఇష్టం ఎక్కువ? ఓ బోల్డ్ ఉన్నాయి. తెలుగు సినిమాలు తక్కువ. తెలుగు సినిమా అంటే తెలుగు సినిమాలు వేరు, తెలుగు భాష సినిమాలు వేరు. ఇప్పుడు వీళ్ళు తీస్తున్న తెలుగు భాష సినిమాలు, తెలుగు సినిమా అంటే బాపు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళు తీసిన తెలుగు సినిమాలు అంటే తెలుగు నాట, తెలుగు బాట, తెలుగు పట్టకట్టు, తెలుగు ఆవకాయ, తెలుగు పచ్చడి, ఇవి ఉంటాయి అందులో. శాస్త్రము, సాంప్రదాయము, మడి, ఇవి ఉంటాయి. గోదావరి
తెలుగు భాషలో ఉన్న సినిమాలు అంత విదేశీ సంస్కృతి ఉంది కదా, తద్వారా ఇది విదేశీ సంస్కృతి పులమపడ్డ తెలుగు భాష చిత్రాలు ఇవి. తెలుగు సినిమా అనేది శంకరాభరణము లేకపోతే వంశీ గారు తీసినటువంటి అన్వేషణ ప్యూర్ తెలుగు అనిపిస్తుంది. ఓకే, ఆర్జీవీ పైన కూడా బ్లూ బుక్ అనేది ఏదో రాశారు కదా, ఎందుకు రాశారు, ఎందుకు రాయాలనిపించింది, ఎందుకు రాశానని బాధపడుతుంది. ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు, ఏదో ఊరికే రాసిన కారణం. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, ఈ మేడంకి ఇంటర్వ్యూకి ఎందుకు ఇచ్చారు మీరు అంటే ఏం చెప్తాం, అట్లా కుదిరింది అది. ఏముంటుంది చెప్పడానికి, ఆయన ఒక ఆంటర్ప్రీ పర్సన్, క్రియేటివ్గా జీవిస్తున్నాడు. ఒక్కటే పాయింట్, సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా బతికేవాళ్ళంటే నాకు గౌరవం. అట్లా ఎవరు బతికినా అంటే వాళ్ళు ఉంగాలి అప్పుడు జోక్. అట్లా కాకుండా అట్లీస్ట్ ఒక మాట అయితే చెప్తా, అన్నిసార్లు పుస్తకం రాయడం అంత ఆశమాశ పిల్లలు కానీ అంత ఈజీ కాదు పుస్తకం రాయడం. అమ్మో చాలా కష్టం పుస్తకం రాయాలంటే, అది ఒక యజ్ఞం అది. ఏ కష్టం లేదు, రోజింతరు అంటే కష్టం అంటే ఈ కష్టం కాదు, ప్రాసెస్ని పూర్తి చేయడం కష్టం, హార్డ్ వర్క్ ఏముంటుంది. పేపర్ పెన్ గిట్లా ఇట్లా ఏం హార్డ్ వర్క్ ఉంది, మీకు హార్డ్ వర్క్ ఉండదు సార్, నాకు ఇస్తే అది హార్డ్ వర్క్. నువ్వు ఇప్పుడు రాయడం మొదలుపెట్టి రోజు గంట రాస్తే 2.5 ఇయర్స్ తర్వాత ఐరన్ రాయడ్ కంటే అమ్మమ్మ లాగా రాస్తావు నువ్వు, అంత బాగా రాస్తావు తెలుసా. నువ్వు ప్రాబ్లం మనలో ఉంది, మన పద్ధతిలో మార్చుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఇంకా బాగా అడుగుతాను. నేనైతే అన్ప్రిపేర్డ్ గానే ఉంటా, అంటే ప్రిపరేషన్ తీసేసిన లైఫ్లోకి వెళ్ళి, ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు మన మాటలు మీద ఎవరన్నా ఇట్లా సిల్లీ ఇంటర్వ్యూ అనుకున్నారు అనుకో, అది వాడి భావన, లెట్స్ రెస్పెక్ట్ హిమ్ ఆల్సో. అంతే తప్ప మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మన స్థితిని మనం ప్రజెంట్ చేస్తున్నాం అంతే తప్ప ఇదేం టెస్ట్ కాదు కదా. మీరైతే బాగా చెప్తున్నారు, నేనే చక్కగా అడగలేకపోయాను. లేదు, నీవు అట్లా అడగడం వల్ల నాకు క్యూరియాసిటీ వచ్చింది, నరేష్తో ఎంత సీరియస్ ఉన్నది సరే, అంత సీరియస్ టైప్ పర్సన్ కాదు, హఠాత్తుగా సీరియస్ చేస్తున్నారు నన్ను అటువంటి ప్రశ్నలు అడిగి. మన ఇద్దరం మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మాట్లాడుకున్నంత చనువు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బా గుర్తుకుంటుంది, పట్టుకో నమస్కారం పెట్టదు ఇప్పటి నుంచి.